కర్ణాటక ఎక్కడికి వచ్చాడు? చంద్రబాబు నాయుడు గారు ఆ మలినమైన ఆవు నెయ్యిని వాడారు, కానీ ఎక్కడ వాడారో తెలియదు. 70 ఏళ్ళు వచ్చి బతుకు మనకు అవసరమా చంద్రబాబు నాయుడు గారు? 70 ఏళ్ళ వయసు ఎందుకు బతికే ఈ రకంగా 10 మందికి ఆదర్శంగా మనం పోతే చంద్రబాబు నాయుడు గారా లేదా రాజశేఖర రెడ్డి గారా మనమా? ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు మరణించాడు, ఆదర్శంగా నిలిచాడు. ఏ పార్టీకి సంబంధించిన ఏ దేశంలో అయినా సరే రాజకీయ నాయకుడు జనం కోసం ఇలా బతకాలి అని రాజశేఖర రెడ్డి గారు అలా బతికి చూపించాడు. కానీ 75 ఏళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఎవరికో ఏం ఆదర్శం చూపిస్తూ మనం బతుకుతున్నాం? రేపు మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ గురించి ఏం మాట్లాడుకోవాలి? ఇటువంటి తప్పుడు మాటలు కూడా మాట్లాడాడు రాజకీయాల కోసం అని చెప్పి మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి దర్శనానికి వెళ్తానంటే ఏం పూజ చేసుకుంటాకో లేకపోతే వేరే రకంగా కూడా కాదు కదా, కేవలం దర్శనం చేసుకుంటాకి వెళ్తానంటే వెంటనే ఫ్లెక్సీలు పెట్టిస్తావా? తిరుమలలో ఎప్పుడన్నా, నువ్వు అక్కడే పుట్టానంటున్నావు కదా, ఎప్పుడన్నా తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పని ఎప్పుడన్నా బోర్డు కడతాం చూసారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆ మధ్యాహ్నం కడతారు, ఆయన్ని రావట్లేదు. వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని రచ్చ చేయాలనుకుంటున్నారు. హిందువుల ముసుగులో రాజకీయాల కోసం బతికేటువంటి కొంతమంది కాషాయ బట్టలు వేసుకుని నోరు కాషాయ నాలుకలు వేసుకుని తిరిగేటువంటి దొంగ భక్తులు ఎవరైతే ఉన్నారో, హిందూ మతానికి మేమే రిప్రజెంటేషన్స్ అని చెప్పని కేకలు బొబ్బలు పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోగేసి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి పోలీసుల రక్షణతో కాషాయ రంగు గేట్లు పిలిపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో లేని సమయం లేదా ఆ ఏడు కొండల ఆలయమైన లేదా ఆలయంలో దొరికేటువంటి పవిత్ర ప్రసాదమైన జన్మలో ఒక్కసారన్నా దేవుణ్ణి దగ్గరగా చూడాలి అని భారతదేశ ప్రజలందరూ కూడా పరితపించేటువంటి పరమ మహనీయ దైవం వెంకటేశ్వర స్వామి అయితే, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో పవిత్రంగా భక్తులకి అందించేటువంటి ప్రసాదం గురించి ప్రసాదం మలినమైందని చెప్పని ఆ ప్రసాదం పేరు మీద ఏ తప్పు జరగకపోయినా కూడా మలినమైందని చెప్పని పళ్ళు మార్లు మారు 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 వంకుతున్నటువంటి బాలకుల్ని చూసి వాళ్ళ జాలిపడే కంటే కూడా భయపడాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. తెలియక అపచారం చేస్తే దేవుడైనా క్షమిస్తాడు, కానీ అలాంటిది తెలిసి ఒక సామాన్యుడు సామాన్యమైన భక్తుడు కాకుండా ఈ రాష్ట్ర పాలకుడే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఏ రాష్ట్రంలో అయితే విరాజిల్లుతుందో ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుడే దురుద్దేశంతో రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి అయినటువంటి తన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతమొందించాలనేటువంటి తప్పుడు ఆలోచనతో సాక్షాత్తు తిరు వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర ప్రసాదం గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ దేవుడు కూడా పాపుల యొక్క నోరు శుద్ధి చేసినట్టుగా ఇవాళ చంద్రబాబు నోరు కూడా మెల్లగా శుద్ధవుతూ వస్తుంది. ముందు ఆలయ అధికారులు ఎవరైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్లుగా గుడి ట్రస్టీలుగా ఉండేటువంటి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు నెయ్యిని పక్కన పెట్టాం, టెస్టులు తప్పులు దొరికినాయి కాబట్టి వాటిని వాడకుండా పంపించామని చెప్పి ఆలయ సంరక్షణ అధికారులు లేకపోతే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించేటువంటి వాటి పర్యవేక్షించేటువంటి అధికారులు ఆ రకంగా మాట్లాడితే దీంట్లో బుడగలు వేసి ఐ సప్లై రెడీ చేస్తారు.
అలాగే కోడిగుడ్లు రెడీ చేస్తారు. రెడీ చేసి అవమానించి ఆ వీడియోలన్నీ కూడా ఈ తప్పుడు మనుషులతో ఇవన్నీ చేయించి అక్కడ అల్లరి అలదడి సృష్టిస్తారు. మతాల మధ్యన చిచ్చు రేపాలి. చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, నిజంగా మీరు చెప్పే మాటలన్నీ కూడా ఇదైతే ఏదో హైందవ మతం కోసం, హైందవ ఆచారం కోసమే మీరు బతుకుతున్నారని అనిపిస్తే, సంవత్సరం క్రిస్మస్ రోజు చర్చిలకు వెళ్ళి బైబిల్లో వాక్యాన్ని ఎందుకు చదువుతున్నారు? నేను దేవుణ్ణి నమ్ముతున్నాను ఎందుకు చెప్తున్నావు? వెంకటేశ్వరం నమ్ముతున్నావా? యేసు ప్రభుని నమ్ముతున్నావా? చెప్పాలి కదా. ఇఫ్తార్కి వెళ్తున్నావు, ఇఫ్తార్కి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుని నేను అల్లాని నమ్ముతున్నాను అని చెప్పని, అల్లానే ఈ ప్రపంచానికి ఏకైక దైవం అని చెప్పని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. అప్పుడు నువ్వు రాజకీయ నాయకుడివా? నువ్వు నికార్సైన హిందువు అవుతావా? అంటే నీ రాజకీయాల కోసం బతికితే జగన్లాగా బతకాలి. జగన్ ఏం చెప్పాడు? అరే నా గురించి ఎవడికి తెలియదే, జగన్మోహన్ రెడ్డి గారి తాత తండ్రి యేసు ప్రభుని కోరటం మొదలుపెట్టాడు. తాత తండ్రి ఇవాళ తెలవంది ఎవరికి? కానీ ఏ ఇంట్లో ఎవరికి దండం పెట్టుకుంటాడని కాదు, దేవుడి పటం పట్టుకుని దేవుడికి పూజ చేసేప్పుడు బూట్లేసి పూజ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ మెచ్చుకోలుగా చెప్పడం. రోజులు గడిచే కొద్దీ రాజకీయాలు అనేవి ఎంత దిగజారుత వస్తున్నాయో చూస్తూ వస్తుంది. ఈరోజు ఇంకా దిగజారిపోయి దేవుణ్ణి కూడా రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేస్తూ మతం కులం ఇవన్నీ తీసుకొచ్చి జనాల మధ్య స్నేహభావంతో కులం మతాన్ని మర్చి అందరూ ఉండంటే దాన్ని కూడా దిగజార్చే పరిస్థితి, దేవుణ్ణి దేవుడి యొక్క ప్రతిష్టని దిగజార్చే పరిస్థితి. ఈరోజు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత హిందువులందరూ ఎంత మనసుకి తీసుకుంటారో, తిరుపతిని ఎంత గొప్ప స్థలంగా భావిస్తారో, జీవితంలో ఒక్కసారి హిందువుగా పుట్టిన ఎవరైనా జీవితంలో ఒక్కసారి తిరుపతి వెళ్ళొస్తే చాలు మా జీవితానికి సార్థకత అయినట్టు అని భావించే స్థలాన్ని ఈరోజు మీ రాజకీయాల కోసం దిగజార్చే రాజకీయ నాయకులకి ఒకటే చెప్తాను, మీరు చెప్పిందే తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు సమయం సందర్భం లేకుండా అసలు సంబంధమే లేని విషయాన్ని, అతను 100 రోజులు పరిపాలన గురించి ఏదో లోపాలు వచ్చినాయని దాన్ని కప్పిపుచ్చడానికి ఆ రోజుగా ఆ రోజు ఇలా తిరుపతి లడ్డూది తేడా జరిగింది అని చెప్పడం, వెనక్కి తిరిగి చూస్తేనేమో ఈవో గారేమో ఏమీ జరగలేదు, వెజిటబుల్ ఆయిల్స్ కలిసినట్టు మాకు తేడా తెలిసింది, అది కూడా మేము లడ్డూలో కలపలేదు అవి వెనక్కి పంపించేసామని ఆయన ఒక మాట చెప్పడం, అది కాకుండా లోకేష్ గారి దగ్గరికి వెళ్తే అసలు సీఎంకే సంబంధం ఉండదు, సీఎం అనేది జస్ట్ ఈఓని నిర్మించడం వరకే, అక్కడి నుంచి పర్చేస్ కమిటీ ఈఓళ్ళు చూసుకుంటారని ఆయన ఒక మాట చెప్పడం, అంటే ఇరికించాలని ఒకటి ప్లాన్ వేయటం, దానికి ఇంకోళ్ళకి తెలియకపోవడం, ఒక్కొక్కడు ఒక్కొక్క మాట చెప్పడం. నిజంగా ప్రభుత్వంలో మీరు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. నిజంగా తప్పు జరుగుంటే ప్రూవ్ చేసి శిక్ష చేయండి, జైలు పాలు చేయండి, ఇంకెంత ఉరిశిక్ష చేస్తానో ఉరిశిక్ష చేయండి. అవన్నీ లేకుండా ఒకళ్ళేమో దీక్షలు అంటారు, ఒకళ్ళేమో నిందే వదిలేస్తారు, ఎంత నీచంగా రాజకీయాలు దిగజార్చారండి. నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్ అనేది నేను చెప్పక్కర్లా. ఈరోజు ఆయన ప్రతిష్టకి భంగం జరిగేటట్టు ఎవరు చేసినా ఖచ్చితంగా వాళ్ళు అనుభవించడం తప్పదు. ఒకటే చెప్తున్నా, మీ స్వార్థం కోసం దేవుళ్ళని లాగి లేదా మతాలను లాగి రాజకీయాలను ఇంకా దిగజారిస్తే తప్పకుండా వెంకటేశ్వర స్వామి మీ అంత తేలుస్తారని మీ అందరికీ చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమం దేనికనక, ఎవరో స్వార్థ రాజకీయ నాయకులు చేసిన పాపం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు ప్రతిష్టని దిగజార్చిన వెంకటేశ్వర స్వామి కోపం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద పడకూడదని, ఎప్పుడు ఆయన చల్లగా చూసుకున్నట్టు ప్రజల్ని చల్లగా చూసుకోవాలని, ఎవరైతే
ఆయన ప్రతిష్టకి భంగం కలిగించారో వాళ్ళకి మాత్రం తప్పకుండా శిక్ష వేయాలని వెంకటేశ్వర స్వామిని మేమందరం వేడుకోవడం జరిగింది. తప్పకుండా ఎవరైతే వెనకాల నుండి పని చేయించారో తప్పకుండా శిక్ష అనుభవించాలి. మిగిలిన ప్రజలందరికీ, ఈ మీడియా వాళ్ళకి, రికార్డ్ చేస్తున్న వాళ్ళకి, వెనకాల వచ్చిన వాళ్ళకి వీటితో ఏం సంబంధం లేదు కాబట్టి వీళ్ళందరినీ చల్లగా చూడండి. వాళ్ళు ఏం వాయితే చూపించేవాళ్ళు మీడియా వాళ్ళు కాబట్టి వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, అందరూ చల్లగా ఉండాలి. ఎవడైతే దీని వెనకాల ఉన్నాడో ఆడు మాత్రం ఆడి పాపం ఆడి పోవాలని దేవుణ్ణి వేడుకుని, దేవుడా పాపుల్ని శిక్షించు, ఇట్లాంటి అమాయకుల్ని రక్షించు అని వేడుకోవడానికి మాత్రమే వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి వచ్చాం. ఇంట్లో రాజకీయం ఏం లేదు, అందరి తరఫున ఎవరు ఎక్కడ పార్టీ కండవాలి ఏం కప్పుకోవాలా, అన్ని పార్టీల తరఫున వచ్చాం. పాపం తెలుగుదేశం పార్టీలో కూడా అందరికీ సంబంధం లేదు, ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళని మాత్రమే శిక్షించి, తెలుగుదేశం పార్టీ అందరిని కూడా శిక్షించమంటారు వాళ్ళు. పాపం తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, తెలిసి పాపం ఎవరు చేశాడో తెలిసి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. చూడండి, పాపాన్ని కూడా ముందలు తీసుకెళ్ళేవాడు పాపం చేసినట్టు కాబట్టి వాళ్ళందరినీ శిక్షించండి. ఎవరైతే ఏ పార్టీలో అయినా పాపాలు చేయని వాళ్ళు మాత్రం రక్షించండి కోరుకోవడానికి మాత్రమే వచ్చాం. వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం కూడా జరిగింది. తప్పకుండా ఎవరైతే వెనకాల ఉన్నారో వాళ్ళంతా శిక్ష అనుభవించాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఈ 100 రోజులు నీ చెప్పాలన తొందరగా వైదొలగాలని, తొందరగా ఎన్ని రోజుల్లో వైదొలితే అంత మంచిదని దేవుణ్ణి కోరుకుంటూ